హుక్కా పార్లర్ల నిషేధ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. సిగరెట్లు పొగాకు ఉత్పత్తి నియంత్రణ నిషేధ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో ప్రవేశపెట్టగా చర్చ లేకుండానే సభ ఆమోదం తెలిపింది. సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సిగరెట్ కంటే హుక్కా పొగ మరింత హానికరమన్నారు. చుట్టుపక్కల వారికి ప్రమాదమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరించేస్తే ఆ భూముల్ని కాజేసేందుకు వైసీపీ నేతలు ఎదురు చూస్తున్నారన్నారు టీడీపీ యువనేత నారా లోకేష్. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వమే విశాఖ ప్లాంట్ ను కొనుగోలు చేస్తోందని హామీ ఇచ్చారు. శంఖారావన్ సభలో మాట్లాడిన లోకేష్ బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుపై తిరుగుబాటుకు సిద్ధపడ్డారు అసమ్మత నేతలు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో జరిగిన సమావేశంలో రంగనాథరాజుకు వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధించారు. నాలుగు మండలాల నుండి అసమ్మత నేతలు ఈ సమావేశంకు హాజరుకాగా ఎమ్మెల్యేని ఒక నటుడిగా పోల్చారు అసమ్మత నేతలు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి దొంగ ఓట్ల కేసు దర్యాప్తును పక్కదారి పట్టించిన ఐదుగురు హ్యాకర్లపై వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరు సీఏలు ఒక ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తూ అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఇద్దరు సీఏలను బీఆర్కు బదిలీ చేశారు. భారత ఎన్నికల కమిషన్ ముద్రించిన ఓటర్ గుర్తింపు కార్డు గుంటూరు జిల్లా వాసిని షాక్ గురి చేసింది. కార్డులో నమోదైన పుట్టిన తేదీ 124 సంవత్సరాల వ్యక్తిగా సూచిస్తోంది. గుంటూరుకు చెందిన వెంకట శివప్రకాష్ కుమార్ ఎదురైన ఈ సమస్యను పరిష్కరించాలంటూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లభించలేదు. పోలింగ్ బూత్ 34లోని 969 వరుస సంఖ్యతో తన పేరు ఓటర్ల జాబితాలో ఉందని గుర్తు చేస్తున్నాడు శివప్రకాష్. సనత్నగర్ మూలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైన్ మార్గం పూర్తయింది. రక్షణ రైల్వే శాఖల మధ్య రెండో లైన్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగడంతో పనుల్ని శరవేగంగా పూర్తి చేసిన రైల్వే శాఖ మార్చిలో ఈ మార్గాన్ని ప్రారంభించనుంది. రెండో దశలో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుద్దీకరణతో పాటు స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మసిపూసిన మారేడుకాయలా ఉందన్నారు బీసీ నేత ఆర్ కృష్ణయ్య. 2,75,000 కోట్ల బడ్జెట్లో బీసీలకు 8,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీల బడ్జెట్ను 20,000 కోట్ల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో కురిసిన వడగళ్ల వాన సోయా జొన్న మొక్కజొన్న శనగ పంటల రైతాంగాన్ని నష్టపరిచింది. దీంతో కోలూరు మొగిలి మసస్గా కోలూరు తడ్డా గ్రామాల్లోని రైతాంగం లబోదిబోమంటోంది. అకాల వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అసెంబ్లీ గన్పాక్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఏ మంజులా మానవత్వాన్ని ప్రదర్శించారు. తీవ్ర గాయమై ఎగరలేని స్థితిలో ఉన్న పౌరాన్ని అక్కున చేర్చుకుని నీళ్లు తాగించారు. ప్రాథమిక చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. చిన్నారి కిడ్నాప్ యత్నించిన మహిళను దేహశుద్ధి చేసిన ఘటన మంచిర్యాల జిల్లాలోని ఎస్సీసీ ప్రాంతం శ్రీనివాస గార్డెన్లో జరిగింది. చిన్నారిని కిడ్నాప్ చేసే క్రమంలో స్థానికులకు పట్టుబడింది. సమాచారం అందుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మరోసారి గవర్నర్కు అధికార పార్టీకి మధ్య రచ్చ జరిగింది. కేబినెట్ ఆమోదించిన ప్రసంగంలో కొన్ని పదాల పట్ల గవర్నర్ ఆర్ఎన్ రవి అభ్యంతరం వ్యక్తం చేసి ప్రసంగం చదివేందుకు అయిష్టత కనబర్చడంతో ఈ వివాదం తలెత్తింది. ఖతార్లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు అయిన 8 మంది భారత నావికాదళ మాజీ అధికారులను అక్కడ ప్రభుత్వం విడుదల చేసింది. వీరికి విధించిన మరణ దండన న్యాయస్థాన ప్రమేయంతో జైలు శిక్షగా మారగా దాని గురించి కూడా విముక్తి కల్పించి భారత్కు అప్పగించింది. ఖతార్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ యువ జట్టు చేతులెత్తేసింది. కీలకమైన ఫైనల్ పోరులో 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కప్ ఆస్ట్రేలియాకు దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేయగా భారత్ 45.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా పేసర్ మపాకా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. కెన్యాకు చెందిన ప్రముఖ మార్థన్ అథ్లెట్ 24 ఏళ్ల కెల్విన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కప్తగట్ నుంచి ఎల్డోరెడ్కు కారులో వెళుతుంటే ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కోచ్ హకిజిమా కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కెల్విన్ స్వయంగా కారు డ్రైవింగ్ చేసినట్టు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్లో షికాగో వేదికగా జరిగిన మార్థన్ పోటీలో కెల్విన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.